సిఎంఆర్ శ్రావణం సేల్ అప్ టు 61% ఆఫ్. టెక్కల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే మీరు అంటున్న కేడీ బ్రదర్స్ అంటారు, కింజరపు బ్రదర్స్, ఇక్కడ ధర్మాన బ్రదర్స్ ఇద్దరు కూడా. ఇక రాజకీయంగా తీసుకుంటే ఇప్పుడు కింజరపు బ్రదర్స్ అచ్చెన్నాయుడు గారు ఒక స్థాయిలో మంత్రిగా ఉన్నారు, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఆయన, మంత్రిగా ఉన్నారు. వాళ్ళకు అన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయిపోయారు. వాళ్ళ ఉంది వైసీపీ విషయానికి వచ్చేదాకే ధర్మాన ప్రసాద్ బ్రదర్స్ వచ్చేసి 2029 ఎలక్షన్స్కి వాళ్ళ నాకు తెలిసి 70 ఏళ్ళ, ఒకరికి 70 ఒకరికి 70 దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు రాజకీయంగా ఆ జిల్లాను పార్టీని లీడ్ చేయగలరా, అంటే ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండగలరా లేదా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకం ఉంది. ఇకపోతే అదే సమాజ వర్గానికి చెందిన మాజీ స్పీకరు తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. ఆయన 70 ఏళ్ళ పైబడి వయసు వచ్చేస్తుంది, ఆయనకు ఇప్పటికే 70 దగ్గర వచ్చాయి, 70 ఏళ్ళ పైబడి వస్తుంది. సరే వీరందరూ కూడా అప్పటి వరకు ఉంటారా, అంటే వీళ్ళ వారసులు వస్తారా ఆ ఎన్నికలకు అనుకున్న తనలో పెద్ద దిక్కుగా ఎవరూ కనిపించడం లేదు. వీళ్ళు కనుమరుగైన మరుక్షణంలో ఆ జిల్లా బాధ్యతలు ఒక పెద్ద దిక్కుగా ఉండే అవకాశం దువ్వాడ శ్రీనివాస గారు తీసుకుంటారా? సార్, ఇది చాలా పెద్ద ప్రశ్న మీరు అడిగారు. ఎందుకంటే ధర్మాన ప్రసాద్ గారు, కృష్ణదాస్ గారు, తమ్మినేని సీతారాం గారు మాకు సీనియర్ లీడర్స్. వీళ్ళు చాలా డైనమిక్ లీడర్స్, దేశ చరిత్రలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు. అంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. మా పార్టీలో ఉండి పార్టీని బలోపేతానికి ఎక్కువగా కృషి చేసినటువంటి వ్యక్తులు, ఉన్నత పదవులను కూడా చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళ వయసు ఏమైపోయింది సార్? 70 వయసు అయిపోవటం ఏంటి? మరి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు వయసు 70 కాలేదా? ఇంకా అలాగే 70 కూడా అవలా? 69 నాటికి అని చెప్తున్నా నేను. 2029 నాటికి ఏం పర్వాలేదు, ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకిందే మేము పనిచేస్తాం, వాళ్ళకిందే పనిచేస్తాం. పార్టీ బాధ్యతలు బరువులు మోయాల్సి వస్తే వాళ్ళ వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ ఆదేశాలతో, వాళ్ళ రూపకల్పనతో, వాళ్ళ జగనన్న ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని బరువులు మోస్తాం. కార్యకర్త దగ్గర నుంచి జిల్లా వరకు ఎక్కడ వాయిస్ అవసరమైతే అక్కడ వాయిస్ ఇస్తాం, మాట్లాడతాం, నిలబడతాం. ఎక్కడైనా ప్రజా సమస్య వస్తే అడ్డంగా వెళ్ళి నిలబడి పోరాడతాం. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలో ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చే వెళ్ళి నిలబడతాం, ధర్నా చేస్తాం, ర్యాలీ చేస్తాం, కొడితే కాస్తాం, జైలుకి పంపిస్తే జైలుకి వెళ్తాం. కొన్ని రోజులు జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధపడిపోయినప్పుడే, ఎందుకంటే నన్ను జైల్లో కూడా పెడతారేమో అనుమానంగా ఉంది. ఏదో ఒక రోజు 3 గంటలకు లేపేస్తారు ఇంటి నుంచి. మీరు చేసి నువ్వు నేర్పిన విద్య నీరు దాక్ష అని అచ్చెన్నాయుడు గారిని పాపం కదండి, బెడ్రూమ్ లో ఉన్న వ్యక్తిని అంత భారీ కాయాన్ని మరీ లాక్కొని వెళ్ళి జైలు. అవునండి, మీరే కదా ఉన్నది జిల్లాలో, మీ ప్రభుత్వము, మీరు అంత కచ్చగట్టి అచ్చెన్నాయుడు గారిని అనవసరంగా ఈఎస్ఐ కుంభకోణంలో విమర్శలు అది అనేసి, అదే ఎవరైతే ఈఎస్ఐ కుంభకోణం గురించి మాట్లాడారో అదే జయరామ్ గారిని మీరు పార్టీలోకి తీసుకో, వాళ్ళు పార్టీలోకి పోయారు, అక్కడ ఉన్నారు ఇప్పుడు అనుకోండి. కానీ ఆ రోజు మీరు చేసింది ఏంది అచ్చెన్నాయుడు గారు? ఇంత ఘోరం కదా, అది గోడలు దుంకి మరీ బెడ్రూమ్లో ఉండన్న వ్యక్తిని తన పర్సనల్ లైఫ్ను కూడా డిస్టర్బ్ చేసి చేశారు కదా. మిమ్మల్ని 3 గంటలకు లేపితే తప్పవుతుందా సార్? నా మీద 18 కేసులు, 7 మర్డర్ కేసులు, 307 బాంబులు వేశారు, అన్ని ఉన్నాయి కాబట్టి మీలో ఒక విలన్ కనిపిస్తుంటాడు. 18 కేసులు తక్కువే, ఒక విలన్ కనిపిస్తాడు మీలో. బాంబులు వేసిన చరిత్ర కూడా ఉంది. 62 రోజులు జైల్లో పెట్టారు కదా, అప్పుడు నేనేమయ్యానని ఆలోచించలేదా? నా చిన్న కూతురు పుట్టినరోజు ఈరోజు, నాన్న వస్తాడు కేక్ కట్ చేయడానికి అని ఎదురు చూస్తుంటే నాకు జైల్లో పెట్టారంత నాకు తెలియదు. ఎంత మానసిక క్షోభ అనుభవించుంటాం. దీనికి కారకుడు అచ్చెన్నాయుడు కదా, ఎర్రన్నాయుడు కదా, మేము అనుభవించలేదా? నేను గెలవలేదు కాబట్టి నా చరిత్ర మీకు బయటకు రాలేదు, వాళ్ళు గెలిచారు కాబట్టి మీరు ప్రశ్నిస్తున్నారు. మేము ఓడి పోటీ చేశాను అనే కక్షతో నా వ్యాపారాల మీద దాడులు చేసి వ్యాపారాలు ఆపేసి, ఇప్పుడు ఆపేస్తున్నారు క్వారీ. 4వ తారీఖు సాయంత్రం నా మైనింగ్ ఆపరేషన్స్ బంద్, 2019లో నా మైనింగ్, 14లో నా మైనింగ్ ఆపరేషన్స్ బంద్. మీతో పాటు మీ చుట్టూ ఉన్న మీ క్యాడర్ యొక్క వ్యాపార సామ్రాజ్యం స్తంభింపజేశారు. ఇప్పుడు వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు, మీ నాయకుడు ఏం భరోసా ఇస్తారు, నాకు అర్థం కాలేదు. దీని మీద కోర్టులకు వెళ్తాం సార్, కోర్టును ఆశ్రయిస్తాం, విడిచిపెట్టేది లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, హింస వాళ్లే ప్రారంభించారు, జైల్లో పెట్టించింది వాళ్లే నన్ను. తప్పుడు కేసులు బనాయించి ఫైరింగ్ ఆర్డర్స్ వరకు మా ఇంటి చుట్టూ, మా ఇంటి మీదకు పోలీసులను పంపించింది వాళ్లే, నేనేం చేయలే. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేనేం చేయలే. ఈఎస్ఐ కేసులో ఆయన దొరికిపోయి ఆయన అరెస్ట్ అయినాడు, దానికి సంబంధం లేదు. తర్వాత ఒక ఇన్సిడెంట్లో నామినేషన్ వేయడానికి సర్పంచ్ ఎన్నికల్లో భయపడుతుంటే ఓ కుర్రాడు, ఆ కుర్రాడికి సపోర్ట్గా నేను వెళ్ళాను. అన్న నేను నామినేషన్ వేస్తాను, నా పంచాయతీకి వచ్చి వేయాలంటే నా కాన్స్టిట్యున్సీ, నేను నామినేషన్ వేయించలేకపోతే నేను ఎలా పోటీ చేస్తాను, వెళ్ళాను. వెళితే అతన్ని కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నించారు. ఆ వీడియో విజువల్స్ మీరు చూసుంటారు, కారు తోసేయటం, నా మీదకి దాడి చేయటానికి. ఆ విషయంలో ఆయన అరెస్ట్ అయినాడు. ఇప్పుడు కూడా ఏదో అంటున్నాడు ఇండైరెక్ట్గా, డైలాగ్స్ మొన్న ఏవో టెక్కల్లో సమావేశం అయితే చెప్తున్నారు.
నా దానికి అన్నీ కూడా చట్టం పని చట్టం చేసుకుని పోద్ది ఇవని. సో మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, జగనన్న రక్షణ కవచంలా, జగనన్న ఆశయ సాధన కోసం ఈ దువాడ శ్రీనివాస్ అనునిత్యం పనిచేయాలని నిర్ణయించుకునే మా జీవితం సాగిస్తున్నాం. నా వ్యక్తిగత సమస్యలు సవాలక్ష్యం ఉండొచ్చు, నా ఆర్థిక సమస్యలు సవాలక్ష్యం ఉండొచ్చు, రాజకీయ కారణాల్లో ప్లస్లు ఉండొచ్చు, మైనస్లు ఉండొచ్చు, కుటుంబ పరంగా ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, ఇవన్నీ ఏదైనప్పటికీ జగనన్నే నాకు ఉన్న ఒకే ఒక్క తోడు ఈ భూమి మీద. అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, జగనన్నే లేకపోతే ఈ దువాడ శ్రీనివాస్ లేదు. చూసా చూసా, నిన్న కూడా అసెంబ్లీలో నల్ల కండు వాళ్ళు ధరించి సేవ్ డెమోక్రసీ, ఆయనకు రక్షణలో ఉంటామంట, అంతే నేను ఉంటాను. డెమోక్రసీ మీద, ప్రజాస్వామ్యం మీద అంత ఇది ఉందా, గౌరవం ఉందా? సభకు వెళ్ళి ఈ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ మీద మాట్లాడదాం. మాట్లాడడానికి వెళ్తే బడ్జెట్ ఏంటి, ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఏంటి, రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి పెట్టినటువంటి బడ్జెట్ ఇది. ఎవడైనా ఓటన్ అకౌంట్ 7 నెలలకు పెట్టుకుంటారా? 3 నెలలంటే పెట్టారంటే ఎలక్షన్ జరిగింది కాబట్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టాలి. కేంద్రం ఫుల్ బడ్జెట్ రానున్న 8 నెలలకు పెట్టింది. నువ్వు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టావు సెప్టెంబర్ వరకు? అంటే ప్రభుత్వ పథకాలన్నింటికీ శ్వేతపత్రాలు విడుదల చేసేసి మేము అమలు చేయలేము అని చెప్పేసి జగన్ అప్పులు చేశారని చెప్పి ఈరోజు ఫుల్ బడ్జెట్ పెడితే మిగతా స్కీములకి బడ్జెట్ ఎలకేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకొని కాలం వెళ్ళబుచ్చాలని చూస్తే, మేము హౌస్లోకి వెళ్ళి ఇది ప్రశ్నిస్తాలని చూస్తే, మేము ఇవి ప్లకార్డ్స్ పట్టుకుని వెళ్తే అవి చింపేసి మమ్మల్ని తోసేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సెక్యూరిటీ తగ్గించేసి ఆయనకు కూడా ఆయన మీదకు కూడా రావాలని చూస్తే మేము ఊరుకుంటామా? మరి మేము అడగమా? మేము సేవ్ డెమోక్రసీ అని అనవా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.